ఇస్తాం మేము. యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ సురేష్ ఎస్ఐ ఐటీ కోడ్ కళ్యాణ్ రాజ్ ఇన్స్పెక్టర్ పదమూడు పన్నెండు 2023 తేదీన రాత్రి సుమారు 9:15 దేవిరెడ్డి వారి వీధి దేవాచంద్ అని ఆయన ఇంట్లో ఒక కుదు వ్యాపారి. ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఏంటంటే రాత్రి 9:15 ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వ్యక్తి, మేము కుదువు పెట్టాలా, డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంకిద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్నటువంటి గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఫస్ట్ రీజన్స్ వి డోంట్ నో. మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఏం పోలేదు, డబ్బులు మాత్రమే 15,000 పోయిందని చెప్తాడు. ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు, మనకి సీడిఆర్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో 6 ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్, మనకి బాపట్ల జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, మూలాపేట నెల్లూరు, నెల్లూరు నుంచి 4, మిగతా వాళ్ళు 2, ఒకరు బాపట్ల, ఒకరు చిత్తూరు. ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. నెల్లూరు టౌన్ డిఎస్పీ గారు, అలాగే ఇన్స్పెక్టర్ 3 టౌన్ సంతపేట, వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. 6 ముద్దాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాల్యూ వచ్చేసి సుమారుగా 700 గ్రాములు 720 గ్రాములు ఉంటుంది. దీని వాల్యూ 700 గ్రాముల వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు 30-40 లక్షల వరకు ఉండొచ్చు. ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీమ్ని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి ఈ అప్రిషియేట్ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దమ్. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఎనీథింగ్ ఫ్రమ్ యూ? కొత్త వాళ్ళు వీళ్ళేంటంటే, వీళ్ళకి ఒక పిచ్చింది గుప్త నిధిలో తవ్వకాలు ఉంటాయి కదా, ఆ పిచ్చింది. ఈ డబ్బులంతా తీసుకెళ్ళి నా దాన్ని చాలా లాస్ అయినారు, అప్పులు అయిపోయినారు. దానివల్ల ఇది కొత్త ఎంఓ ఎంచుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మా దృష్టిలో వీళ్ళు పాత నేరస్తులు అని ఏం లేదు. ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్. అందరూ ఎవ్రీబడి దాంట్లో పరిచయమైన వీళ్ళు గుప్త నిధుల అన్వేషణలో పరిచయమైనారు. ఓకే, మనకి నెల్లూరుకి కనిపిస్తాను, అది తీసేసాను. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరఫు నుంచి 37 కేసులు 3,19,000 సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్,
శాండింగ్ ఓవర్టన్ ఈస్ ఫైన్. నెక్స్ట్ దగ్గర దగ్గర 29 మందికి 28 మందికి ఎవరైతే సారా కాచుకుంటున్నారో ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ మెకానిజంలో 27,50,000 అంటే వాళ్ళ వృత్తిని మార్చేయడానికి 27,50,000 వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదర్ డెవలప్మెంట్స్, వి గాట్ 3 వెహికల్స్ ఫ్రమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏసీ హెల్మెట్స్ కూడా మనకి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు హైదరాబాద్లో నమోదైందని మీకు తెలుసా? నెల్లూరు పైన ఉందా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు వెరిఫై ఉందా మీ దగ్గర? సీ, వీ కెనాట్ గో ఆన్ గ్రేప్ వైన్ కదా, యూ షుడ్ హ్యావ్ సమ్ కొరాబరేషన్. అట్లా ఉంటే వీళ్ళు డెఫినెట్లీ టేక్ యాక్షన్. మన దగ్గర జరిగితే వీళ్ళు డెఫినెట్లీ టేక్. నెల్లూరులో పోయి ఇప్పుడు మీరేం వాట్ యువర్ టెలింగ్ ఈజ్ హైదరాబాద్లో జరిగింది కాబట్టి నెల్లూరులో ఏం యాక్షన్ తీసుకుంటారంటున్నారు. అదే మనం ఒక డ్రగ్ మనం పట్టుకున్నాం ఇక్కడ తయారు చేస్తామన్న కంపెనీలో, వాళ్ళు ఏమంటారంటే గోవాలో సప్లై చేస్తామంటున్నారు. వీఆర్ ట్రైయింగ్ దట్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో నేను మొన్న కూడా చెప్తాను, పబ్లిక్ కూడా ఏంటంటే రెస్పాన్సిబుల్గా మీకు అని కాల్, ఎక్కడైనా సరే ఇల్లీగల్గా మీకు తెలిసి ఒక ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో కొత్తగా ఒక వ్యక్తితో ఇట్లాంటి ఏదైనా మీకు అనుమానాలు వస్తే జస్ట్ ఇన్ఫార్మ్ ద పోలీస్. వీఆర్ రిక్వెస్టింగ్ ద పబ్లిక్ టు డు దిస్. మైనింగ్ ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరిదండి అది? కంప్లైంట్ కమ్స్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఇఫ్ ద కంప్లైంట్ ఎవరన్నా ఇఫ్ ద కంప్లైంట్ యూస్ విల్ డెఫినెట్లీ వెరిఫై ఇట్ ఇన్ ట్యాండమ్ విత్ మైనింగ్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఓకే, నేను చెప్పాను ఫస్ట్ స్లైడ్, 10,853 కేసులు రిజిస్టర్ అయినాయి లాస్ట్ ఇయర్ కవర్ అయిపోయింది. యా, ఇది క్లోజ్ చేద్దాం ఇంకా. యా, థర్డ్ థింగ్ దిస్ టుడే మనకి ఏంటంటే న్యూ ఇయర్ 3 డేస్లో వస్తుంది. సోమవారం రోజు మనకి న్యూ ఇయర్ అంటే ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 12th అండ్ ఆదివారం సోమవారం రాత్రి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఒకటి, యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ కూడా మనము పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏది దేనికి? ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ ఒక ఆర్గనైజేషన్ కానీ వీఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్, నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలకు ఒక సామెత కూడా ఉంటుంది, ఫ్రీడమ్ అనేది అవతలకి ఇబ్బంది కానంత వరకు ఫ్రీడమ్. పోలీస్ విల్ బి ఆన్ ద రోడ్స్, ఎవ్రీబడి విల్ బి ఆన్ ద రోడ్, ఇఫ్ ఎనీథింగ్ మిస్చీవస్ పెద్ద సైలెన్స్ పెట్టుకుని అరవటము ఫాస్ట్గా పోవటము, వీఆర్ థింకింగ్ ఆఫ్ హోల్డింగ్ ఎ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దట్ టైమ్ ఆల్సో. ఇఫ్ ఎనీథింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉండింది, ఎవరికైనా ఇబ్బంది కలిగింది, వీ డోంట్ వాంట్ టు ప్రివెంట్ ఎనీబడీస్ ఫ్రీడమ్. యూ కెన్ హ్యావ్ దట్ క్యాంపస్ ఆఫ్ న్యూ ఇయర్ ఉండొచ్చు, కానీ ఇబ్బంది కలిగిన ఇల్లీగల్ యాక్టివిటీ వీ డెఫినెట్లీ టేక్ యాక్షన్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఎంటైర్ టీమ్ పోలీస్ ఫోర్స్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఆ రోజు అండ్ ఎనీథింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎనీ మిచ్యూస్ థింగ్, ఎనీ ఇల్లీగల్ అకేషన్స్ విల్ బి ప్రివెంటెడ్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. అండ్ యూత్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇట్స్ యూ వాంట్ టు ఎంజాయ్ డే ఇట్ ఇన్ అవర్ హోమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆన్ ద రోడ్, వీఆర్ నాట్ ప్రివెంటింగ్ యూ టిల్ 12. మోర్ దాన్ దట్ టైమ్ యూ గో ఇన్ సైడ్ అండ్ ఓవర్ ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు ఆ పక్కన స్టాండ్ పెట్టి రోడ్కి రాకుండా వెళ్ళటం, దీస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఎనీబడి డూస్ దట్ విల్ టేక్ యాక్షన్. ఓకే, అది మెయిన్ కాదు కదా, అది జియో బట్టి వీళ్ళు తెల్లగానే థర్టీ ఫస్ట్ లాట్ ఆఫ్ యువర్ పీపుల్ ఆర్ అగేన్స్ట్. యాన్యువల్ క్రైమ్ రివ్యూ 2023 జనవరి 1 నుంచి 31 డిసెంబర్ 2023 తేదీ వరకు, అంటే ఈరోజు 29 కాబట్టి నిన్నటి వరకు మనం ఎంటైర్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లా పోలీస్ మనకి చాలా ఇష్యూస్ కూడా, సైక్లోన్ రావడం ఒకటి, కొన్ని పెద్ద పెద్ద బందోబస్తులు కావచ్చు లేదు, అన్నిట్లో కూడా మంచిగా పాల్గొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా వారి కృషి బాగా చేశారు. క్రైమ్ పరంగా చూస్తే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2,200 క్రైమ్ తగ్గింది మనకి.
ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది, క్రైమ్ తగ్గింది. బికాస్ ఆఫ్ ద సర్టన్ రీజన్స్ మనకి ఎస్పెషలీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది, మర్డర్స్ తగ్గాయి, ప్రాపర్టీ మనకు డీప్ సిస్టమ్ బాగుండటం వల్ల దొంగతనాలు కూడా 40% తగ్గాయి. ఇవన్నిటి తర్వాత రికవరీ 69% ఈ ఇయర్లో తగ్గిన దొంగతనాలు కావచ్చు, 69% రికవరీ కూడా ఉంది. తర్వాత యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి, అంటే 3%, అంటే పోయిన సంవత్సరం 894 అయితే ఈ సంవత్సరం 883, అంటే ఒక 3% రిడక్షన్ ఇస్ దేర్. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు గుడ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ ద ఎస్ఐలు సిఐలు. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మనం బాగా పెంచడం జరిగింది, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం జరిగింది. ఫేస్ వాష్ ప్రోగ్రామ్ ఏదైతే మనం తీసుకున్నామో 4 టోల్ ప్లాజాల దగ్గర టు ప్రివెంట్, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని కట్ షార్ట్, అంటే ఆపడం, కొద్దిసేపు ఆగి వాళ్ళని ఆపి వాళ్ళ ముఖాలు కడిగించి పంపించడం వల్ల హైవే పైన యాక్సిడెంట్స్ కూడా వీఆర్ ఏబుల్ టు రెడ్యూస్. ఎస్, దేర్ ఆర్ సర్టన్ ఇంప్రూవ్మెంట్స్, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ మనకి ఇంకా అవసరం. పల్లెటూరులో ఇండివిజువల్గా హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల కొన్ని జారి పట్టడం వల్ల కొన్ని డెత్స్ జరిగినాయి, వాటికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవట్లో అవన్నీ విల్ టేక్. అండ్ దెన్ ఈ పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రోడ్లపైకి రావడం పని కూడా వీ స్టార్టెడ్. ఎస్పెషలీ మనం నెల్లూరు, పొదలకూరు, ఆత్మకూరు, బుచ్చి మధ్యలో కూడా ఎక్కడైనా పశువులు ఉంటే ఆ రేడియం పెయింటింగ్ కూడా వీ స్టార్టెడ్, వీల్ డూ ఇట్ ఇన్ మిషన్ మోడ్, అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇది కాకుండా ఎంటైర్ కన్విక్షన్స్, మనకి లాస్ట్ ఇయర్ కన్విక్షన్స్ కూడా 1047 కన్విక్షన్స్ వచ్చినాయి. దీని వల్ల ఇంపాక్ట్ కూడా ఏంటంటే ఫాస్ట్ ట్రయల్ జరగడం, మన ఆంధ్రప్రదేశ్ డీజీ గారు పర్యవేక్షణలో ఈ ఏవైతే అఫెన్సెస్ అగేనిస్ట్ విచ్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ, దానిపైన ఫాస్ట్ ట్రయల్ చేసేయటం, వాటి కన్విక్షన్స్ రావడం వల్ల మనకి ఆ అఫెన్సెస్ కూడా తగ్గినాయి. ఇవి కాకుండా అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ పోలీస్ వారు ఏబుల్ టు డూ, సాండ్, ఈ క్రికెట్ బెట్టింగ్, అండ్ దెన్ గాంజా, లిక్కర్, వీటిన్నిటిని దెర్ ఇస్ అ కంట్రోల్ ఆన్ దెమ్ అండ్ వీల్ ఏబుల్ టు డూ. కొత్త సంవత్సరంలో కూడా మనం ఇదే విధంగా, ఇంకా రాబోయే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా కూడా పనిచేసి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని మా వైపు నుంచి హామీ ఇస్తున్నాం. విత్ దిస్ ఐ విల్ క్లోజ్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హ్యాపీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.